స్టార్టింగ్ లో ఉన్నారా మీరు? అయితే టోటల్ గా ఒకవేళ మీ యొక్క జర్నీలో ఎన్ని డేస్ ఉంటాయి? 150 డేస్ ఉన్నాయి. ఓకే, మధ్యలో చాలా చాలా హర్డిల్స్ వచ్చినా అవన్నీ కూడా జంప్ చేసుకుంటూ మళ్ళీ చివరి వరకు రాగలిగా కదా. ఓకే, ఇంకా మన మధ్యలో ఇప్పుడే జాయిన్ అయినారు ఎవరు? సెలీనా. సెలీనా, నువ్వు ఎక్కడున్నావు? ఫంక్షన్ లో ఉన్నావా? ఎక్కడున్నావు? అయితే ఏంటి, 500 డేస్ కోసం నువ్వు నెక్లెస్ కొనుక్కుంటున్నావా? నువ్వేమన్నా గ్రాండ్ పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటూ ఆ రోజు కాని కొట్టున్నావేమో అనుకుంటున్నా. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అయితే నీకు మాట్లాడే ఛాన్స్ ఉంటే గనుక ఒక ప్రశ్న మాట్లాడచ్చా? ఓకే అక్క. ఓకే, ఈ 500 డేస్ లో మీరు ఎలా జర్నీ చేయగలిగావు? నువ్వు ఎన్ని అబ్సెంట్ అయిపోయావు చెప్తావా? నేను ఒక 10 డేస్ అబ్సెంట్ అయినా అక్క. 10 డేస్ అబ్సెంట్ అయ్యావా? ఓకే నాన్న, అయినప్పటికీ దేవుడు ఎంతో నీకు సహాయం చేశాడు కదా. తీక్ నాన్న, గ్లౌజులు తీకు, నీ మాస్క్ తీక, ఏం తీక పెట్టేసుకో. ఓకే ఓకే, వెరీ గుడ్ నాన్న. మరి మిన్నీ అక్కడ వచ్చేస్తున్నారు. జోయాన్, నువ్వు కనిపిస్తావా? ఇక్కడ ఎవరు ఉన్నారు? జోయాన్ అక్క, నాకు 1 మినిట్ ఇవ్వండి అక్క, వస్తాను. ఓకే నాన్న, ఓకే ఓకే. గాడ్ బ్లెస్ యూ సెలీనా. నువ్వేమి మాస్క్ కూడా తీయద్దు, నీ గ్లౌజులు తీయద్దు, ఏం తీయద్దు. మాట్లాడకపోయినా పర్లేదు, కానీ నువ్వు అటెండ్ అయ్యో చాలు, చాలా సంతోషం. గాడ్ బ్లెస్ యూ. ఓకే మిన్నీ అక్క, మరి మీరు ఈ ప్రోగ్రామ్ లో 500 డేస్ సెలబ్రేషన్ లో ఎన్ని హర్డిల్స్ మీకు వచ్చినాయి చెప్పండి అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. అక్క చెప్పక్క, ఎలా ఉన్నావు రియా? బాగున్నావా? బాగున్నాను అక్క. ఎక్కడున్నావు నువ్వు? తాడేపల్లిగూడెంలోనే అక్క. అక్కడే ఉన్నావా? నీ కెమెరా కదిలిపోతుంటే నువ్వు ఏదైనా జర్నీ చేస్తున్నావేమో అనిపిస్తుంది నాకు కదా. ఓకే ఓకే, చాలా సంతోషం రియా. మరి నువ్వు 500 డేస్ లో ఎన్ని డేస్ అటెండ్ అయ్యావు? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి జోయన్ అని వస్తాడు. ఓకే, 11/8/21 నోట్ దిస్ మిన్నీ అక్క. ఓకే జోయన్ అన్య ఫైనల్ మరి ఇచ్చేస్తాను, మిన్నీ అక్క వచ్చేసరికి కాబట్టి టైం ఇచ్చేస్తాను. జోయన్ అన్య, మరి నువ్వు ఎన్ని రోజులు ఈ 500 డేస్ లో జర్నీ చేయగలిగావు? అక్క నాకు తెలిసి 400 డేస్ అట్లా, 350-400. మంచిలో నీకేం హర్డిల్స్ వచ్చినాయి అసలు? అప్ అండ్ డౌన్స్ చాలా చాలా వచ్చుంటాయి కదా అక్క. ఎగ్జామ్స్, మళ్ళీ ఎగ్జామ్స్, మళ్ళీ స్కూల్ పీరియడ్స్ మొత్తం, టైమింగ్స్ మొత్తం. ఓకే నాన్న, ఓకే. ఏదేమైనప్పటికీ కూడా దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయం చేశారు కదా. చాలా చాలా ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి పిల్లలు, వాటి అన్నిటిని కూడా మీరు మరి సాధించగలిగారు కదా, జయించగలిగారు. జయించేవాడు మనతో ఉన్నారు కాబట్టి మనం జయించగలిగాము. ఈ రోజు 500 డేస్ లో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఇంకా కొద్ది రోజులు కౌంటింగ్ స్టార్ట్ అయిపోయింది. మిన్నీ అక్క 9, 8 డేస్ ఉంది పిల్లలు. ఈ రోజే, ఇది వెన్స్డే కదా, మళ్ళీ మనం వెన్స్డేనే మనం గొప్ప పార్టీ చేసుకోబోతున్నాం కదా పిల్లలు, వండర్ఫుల్. ఓకే, చాలా చాలా సంతోషం. మనందరం కలిసి ఆ రోజు పార్టీ చేసుకుందాం, దేవుని సన్నిధిలో దేవుని మహిమ పరుద్దాం, దేవునికే మహిమ కలుగును గాక. టొమ్మిని అక్క, థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క, సూపర్. 500 డేస్ జర్నీ గురించి చక్కని క్వశ్చన్స్ అడిగారు, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నిజంగా 500 డేస్ జర్నీలో చాలా
చుట్టుపాట్లు ఎన్ని ఉన్నా కానీ దేవుడు ఎంతగానో కృప చూపించి ఎంతగా ఉన్నత స్థానంలో నిలబడో దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది బిడ్డలు ఇక్కడ వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటూ దేవునిలో ఎదుగుతుంటే చూస్తుంటే నిజంగా నా సండే స్కూల్ డేస్, నేను చిన్నప్పుడు ఎలా ఉండేదాన్ని అన్నీ కూడా గుర్తు వస్తున్నాయి. అప్పటికెళ్ళి నేను ఇలాగ చేయించుకుంటే బాగుండు, నేను కూడా అలాగ నేర్చుకుంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఆ తరుణాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నిజంగా పిల్లలు మీరు ధన్యులు, మీరు తన ధన్యులు అని పిలువబడుతున్నారు. నిజంగా దేవుడు మీకు ఇచ్చిన కృపను అలాగే నాకు మీతో పాటు ఇలా కలుస్తూ మీతో నేను కూడా నేర్చుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యత నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ప్రేస్ ద లార్డ్ అక్క. సమస్త ఘనత మహిమ దేవునికే చెల్లును గాక. థ్యాంక్ యూ అక్క, మంచి సాక్ష్యం చెప్పారు. నిజంగా పిల్లలు, నేను కూడా మీలాగా చిన్నప్పుడు నేను సండే స్కూల్కి వెళ్ళాను. ఆ రోజు నేను అనుకోలేదు ఒక సండే స్కూల్ టీచర్ని అవుతానని, కానీ సండే స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. అప్పటి నుంచే పిల్లలు నేర్కొచ్చేసేది, వాళ్ళకి ఏదో చెప్పాలని ఆశ ఉండేది నాకు పిల్లలు. కానీ అక్కడక్కడికి వెళ్ళి చెట్టు కింద కూర్చొని చెప్పాము, ఇంట్లో కూర్చొని చెప్పాము, ఏదో జర్నీస్ చేసాం, ట్రైన్లో చెప్పాము, బస్సులో చెప్పాము, అన్ని చేసాం. కానీ అన్నిటికంటే డిఫరెంట్ గా ఉంది పిల్లలు. ఇక్కడుండి ఎక్కడెక్కడెక్కడ వాళ్ళని కలుసుకోవడం, అక్కడైతే మా ఎదురుగా ఉన్న ముగ్గురు నలుగురు పది మందికి కలిపి చెప్పేవాళ్ళం. బాగా ఎక్కువ అనుకుంటే ఒక 1500 చిల్డ్రన్కి ఒకేసారి గ్యాదరింగ్ లో చెప్పాం. కానీ ఇలా జూమ్ లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని చెప్పడం అనేది చాలా చాలా, ఈ అనుభవం చాలా గొప్పగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను కూడా చాలా చాలా హర్డిల్స్ దాటుకుంటూ వచ్చాను, ఎందుకంటే చాలా సార్లు నేను కూడా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాను. అయినా కానీ దేవుడు సహాయం చేశాడు. ఈ 500 డేస్ లో నేను కూడా మీతో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. అమ్మే అక్క, ఈ రోజు ఎవరక్క లెసన్ చెప్పేవాళ్ళు? పావని అక్క. అయితే నిన్నటి దానికి మనకి ఈ రోజు మెమరీ వర్స్ చెక్కింగ్ ఏమైనా ఉందా? ఎక్కువ ఏం లేదక్క. సరే పిల్లలు, అయితే మనం ఏం చేద్దామంటే చిన్న వర్షిప్ చేసుకుందాం. ఈరోజు దేవునికి వందనాలు చెప్దామా? ఉంది కదా, కొంచెం టైం ఉంది కదా. మరి పావని అక్క వచ్చారు, పావని అక్క కూడా 1 మినిట్ అక్క, 1/2 మినిట్ చెప్పేసేయండి. మీరు కూడా మనం వర్షిప్ చేసుకుందాం. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎక్సైట్మెంట్ గా ఉంది అక్క. ఎందుకంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ దేవుడు గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. నేను నేర్చుకున్నాను, నేను నేర్చుకున్నది ఇంకా వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తూ బిడ్డలకు చెప్పడానికి దేవుడు ఒక గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు అక్క. నిజంగా ఎంతో సంతోషిస్తున్నాను. దేవునికి సమస్త మహిమ అక్క. నిజంగా మీ అందరి ట్రైనింగ్, శాలిమయ్య గారి ప్రోత్సాహం, నడిపింపు, మీ అందరి ప్రోత్సాహం, పిల్లలు, మీ అందరి ప్రార్థనలు, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ ద లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. చిన్న మనం ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా, ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి పిల్లలు. మరి 8 డేస్ లో మనం వెన్స్డే అయిపోయింది, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అండ్ వెన్స్డే. వెన్స్డే మనం గొప్ప సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం కదా, దాని కొరకు మనం అందరం కలిసి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఎస్సయా, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. అనేకమైన సార్లు జాయిన్ అవ్వాలనుకున్నాను ఈ ప్రోగ్రామ్ లో, కానీ మిస్ అయిపోయాను. నెట్ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను, నా స్టడీ ప్రాబ్లం వల్ల నేను రాలేకపోయాను. అయినప్పటికీ ప్రభువా, నాకు సహాయం చేసి ఈ రోజు వరకు నేను కూర్చోడానికి మీరు కృప చూపించారు. అందుని బట్టి నీకు వందనాలని చెప్దాం పిల్లలు. ఎవరు మౌనంగా ఉండవద్దు. నాకు ఇచ్చిన మంచి హెల్త్ ను బట్టి నీకు వందనాలయ్యా. అనేకమైన సార్లు నా హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను మంచం మీద ఉన్నప్పుడు, నా తోటి వాళ్ళందరి కొడుకు నా కొరకు ప్రార్థన చేసినప్పుడు మీరు నన్ను బాగు చేశారు తండ్రి, నీకు వందనాలని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజా నీకు వందనాలయ్యా, ప్రభులకు ప్రభువా నీకు స్తోత్రములయ్యా. విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చిన తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా కొరకు రక్తమును కర్చిన తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి నీకు స్తోత్రములు. మా కొరకు తిరిగి లేచిన వాడ నీకు స్తోత్రములు. మా కొరకు తిరిగి రాబోతున్న తండ్రి నీకు స్తోత్రములు. ఇన్ని దినములు కూడా నువ్వు మాతో మాట్లాడేవంటది కేవలం నీకు రోజు నీ కృప, నీ కృప, నీ కృప, నీ కనికరము, నీ దయ, నీ జాలి తండ్రి ప్రభు. మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏమిచ్చి మేడం మేము చెల్లించగలము తండ్రి, నీకు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రములయ్యా. ఎంత గొప్ప భాగ్యము ప్రభు. నిత్యము నీ పరలోక రాజ్యంలో మేము కూర్చొని ఇలాగను స్తుతించుటకు మాకు నేర్పించారు ప్రభు, నీకు స్తోత్రములయ్యా. ఎంతో మంది తండ్రి ధన్యతను కోల్పోయారు తండ్రి. నీవైతే తండ్రి చంటి బిడ్డలంటే ఇలాంటి వారితో పరలోక రాజ్యం అన్నాం. ఆ పరలోక రాజ్యంలో నిత్యము మేము కూర్చొనగలుగుట ఎలా కూర్చోవాలో మీరు మాకు ఇక్కడ నేర్పిస్తున్నారు
చేస్తున్నారు ప్రభు, నీకు స్తోత్రములయ్య. ఏ ఒక్కరు తప్పిపోవటం మీకు ఇష్టం లేదు కనుక నశించిపోయిందని వెతికి రక్షించుటకు నేను వచ్చానని చెప్పవుతాను. అవును ప్రభా, మేము అందరు నశించిపోయి ఉండేవారమే తండ్రి, కానీ మమ్మల్ని రక్షించుకొని నీ ఒడిలో ఇలాగన కూర్చుండ పెట్టుకున్నందుకు నీకు వందనములు దేవా. నీకు వంద రెండు చేతులు పైకి ఎత్తి చెబుదామా, ఎస్ఐయా నీకు వందనములయ్యా, ఎస్ఐయా నీకు వందనములు, నీకే స్తోత్రములు. త్రియేకుడా నీకు స్తోత్రములు, అద్వితీయుడా నీకు స్తోత్రం, శ్రీమంతుడా నీకు స్తోత్రం, పూజార్హుడా నీకు స్తోత్రం, స్తోత్రార్హుడా నీకు వందనాలు 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 చెల్లించుకుంటున్నామయ్యా. అయితే తండ్రి మరి 500వ రోజుకి తండ్రి ప్రభా, ఐదవ రోజుల ముందు నుంచి ప్రభా మేము 13వ తారీఖు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుండగా ప్రభా ఏ ఆటంకం లేకుండా కృప చూపించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. అందరు కూడా మరి మిన్ని అక్కడ రోజు పాయింట్స్ పడుతుంది కదా, ఆ పాయింట్స్ మీ మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కారు వచ్చినా బాధ కలిగినా, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కారు వచ్చినా బాధ కలిగినా, శ్రీ యేసుతో చిన్న మాట సమస్యలు తీరిపోవును. ఎస్సయ్యా నీతో మేము చెప్పుకుంటే ప్రభువా మా సమస్యలు అన్ని కూడా నువ్వు తీర్చగలిగేవాడు నీవే తండ్రి. ఎంతో మంది బిడ్డలు రావాలనుకున్నారు కానీ నెట్ ప్రాబ్లం వల్ల రాలేకపోతున్నారయ్యా, కుటుంబ సమస్యల వల్ల రాలేకపోతున్నారు తండ్రి, వాళ్ళ దగ్గర సెల్ ఫోన్ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు, వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ లేకపోవడం వల్ల రాలేకపోతున్నారు. ఎస్సయ్యా కనికరించండి తండ్రి, కనికరించమని తను చేరవచ్చిన ప్రతి బిడ్డని కూడా నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కార్యక్రమం అంతటి కూడా మీ స్వాధీనంలో ఉంచమని వచ్చిన దైవానికి వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. ఇన్ని దినములు కూడా నీ కృపను నీ క్షేమాన్ని మాకు తోడుగా ఉంచినందుకు నీకు వందన. మన మధ్యలో ఉన్న బెనెట్ అని ప్రార్థన చేస్తాడు. అందరు కూడా ఇక యుద్ధం ఎవరు అటు ఇటు చూడొద్దు, మన రెండు చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలని చెప్దాం. మరి మోషే గారు రెండు చేతులు పైకెత్తినప్పుడు వారికి ఆ యుద్ధంలో విజయం వచ్చింది. అలాగే మనం రెండు చేతులు పైకెత్తి దేవాల దేవుని స్తుతిద్దాం, అప్పుడు మనకు విజయాన్ని ఇచ్చే దేవుడు, ఏ ఆటంకము లేకుండా ప్రతి విధమైన ఆటంకాలను బంధకాలను కొట్టివేయగలిగే దేవుడు నజరేయుడైన యేసే మన మధ్యలో ఉన్నాడు కనుక ఆయన స్తుతిద్దాం. ప్రార్థన. చిన్నత సింహాసనంపై ఆసీనుడవై నిత్యం కొని అనవడిచిన ప్రియపరులకు తండ్రి మహోన్నత నీకు వెళ్ళి స్తుతులు స్తోత్రించుకుంటున్నామయ్యా. దేవా నీ అపారమైన కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా ఈ దినం వరకు మమ్మల్ని నడిపించిన రీతిగా మిమ్మల్ని ఆచరించుకుంటున్నామయ్యా. దేవా ఏ రీతి నీ ప్రేమను ఎలా వర్ణించగలుగుతామయ్యా, దేవా నీ కృపను ఎలా వర్ణించగలుగుతామయ్యా, దేవా దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నా దేవా. ఆ కృతజ్ఞత హృదయంతో మేము మీకు ఎన్ని అర్పించుకున్నా దేవా అవి తీరదు దేవా. మేము ఎంతగా మిమ్మల్ని ఆరాధించిన స్తుతించిన దేవా, మీరు చూపించిన మేళ్ళకై మీరు చూపించిన కృపకై మీరు అనుగ్రహిస్తున్న ఈవులకై దేవా మీకు స్తోత్రాలు వందనాలు. తప్ప ఇంకేమి చెల్లించుకోలేని అభాగ్యలము దేవా. దేవా మీ సన్నిధిలో ప్రార్థించున్నాగా దేవా ప్రార్థన ఆలకిస్తున్నారని అనుకుంటున్నామయ్యా. దేవా ఇంత దినం వరకు ఈ దినం వరకు దేవా సండే స్కూల్ని మీరు చాలా చక్కగా నడిపించిన రీతికి మనం ఆచరించుకుంటున్నాం దేవా. ఎన్నో సిచ్యువేషన్స్లో ఎన్నో ఆటంకాల సిచ్యువేషన్స్ దేవా, ఎన్నో ట్రబుల్స్లో దేవా మీ సహాయం అనుగురించారు, మీ కాదులు దయచేశారు దేవా. మీరే మా ముందుండి ఇంతవరకు నడిపించిన రీతికై మేము ఆచరించుకుంటున్నామయ్యా. దేవా మీరు చూపించిన కృపకై మేము ఆచరించుకుంటున్నాం. ఈరోజు దేవా మేము మళ్ళీ ఇంకొక కొన్ని రోజుల్లో మేము మా 500 డేస్కి మేము చేరుకుంటున్నాం దేవా. దేవా మీరు అనుగ్రహించిన గొప్ప భాగ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మేము నేర్చుకున్న ఏ ఒక్కటి దేవా వ్యర్థం కాకపోకుండా దేవా వచ్చే దినాల్లో మీ కొరకు ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయలాగిన ఇది మాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉండేలాగిన దేవా మీ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని దేవా. మీ కొరకు మీతో పనిచేసే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటూ ఇక ముందు మీలో సాగిపోయే అవకాశాన్ని మాకు ఇంకా మీద దయచేశారని నమ్ముచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాము తండ్రి. జై దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ తమ్ముడు. ఆ టు మిని అక్క థ్యాంక్ యూ అక్క. హే పిల్లలు, నిజంగా దేవుని కృప
దేవుని భద్రత క్షేమము అంతా కూడా మనం ఇలాగ ఉన్నారు కాబట్టి ఇలాగ ప్రయాణం చేయగలిగాం కదా. ఇవాళ సండే స్కూల్ని మనం స్టార్ట్ చేసేసుకుందాం, మన పాటలు చేద్దాం, దేవుని స్తుతిద్దాం, అలాగే ఇంకా ముందున్న కార్యక్రమాలకు వెళ్ళి దేవుని మహిమపరుద్దాం. ఓకేనా? ముందుగా యాక్షన్ సాంగ్ చేసేద్దాం, వచ్చేయండి. వాళ్ళ యాక్షన్ సాంగ్ చేయించడానికి మన మధ్యలో ఒక సీనియర్ అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య మరి రెడీయా? Yes. లార్డ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు యాక్షన్ సాంగ్ లో మనము ఒక విషయం నేర్చుకుంటున్నాము. మనము ఎంత వాల్యూను మనం ఈ సాంగ్ ద్వారా నేర్చుకుంటున్నాం అంటే, మనకి దేవుడు ఇచ్చిన ఇంత భాగ్యాన్ని బట్టి మనకి మనం దేవునికి ఏం చేయాలో మనం ఈ పాట ద్వారా నేర్చుకుంటున్నాం. పిల్లలు చేసేద్దామా పిల్లలు? ఫ్రెండ్స్, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న గులాబీ పువ్వుల్లాగా, క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ లాగా, కంప్యూటర్ మౌస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. స్పెషల్ అయ్యున్న టెన్నిస్ బాల్ లాగా, ట్వింకిల్ స్టార్స్ లో మూన్ లాగా, డాడీ సెల్ ఫోన్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ అయ్యున్న నేనెంత స్పెషల్ అయింది. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మనలోంచి ఎంత మంది సేవకులు ఇలా ఇస్తారు కదా, వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యలక్క ప్రైజ్ దలా. వెరీ గుడ్ జాయిన్, గాడ్ బ్లెస్ యూ. అక్క మరి ఇంకొక పాట చేసేద్దాం అక్క. అంటే మన మధ్యలో ఆహ్లాదిత అన్న అలంకృత ఉన్నారు మనకి యాక్షన్ సాంగ్ చేయించడానికి. ఒకటి నాన్న అలంకృత అన్న ఆహ్లాదిత. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. Yes. నా 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 నా
మరి చాలా చాలా బాగా చేశారు. మరి మీరు ఎంత మందికి శుభవార్తం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? తీసుకెళ్తారా? ఆ ఇస్రాయల్ చిన్నది లాగా. వెరీ గుడ్ వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా చాలా బాగా చేశారు. అలంకృత ఆహ్లాదిత వండర్ఫుల్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అలంకృత ఆహ్లాదిత థ్యాంక్ యూ సో మచ్. జోయాన్ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు అదర్ ప్రోగ్రామ్స్. ఓవర్ టు మెనగనయ్య. ఆల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు భలే భలే యాక్షన్ సాంగ్ చేశారు. సూపర్. ఈరోజు మీరు అస్సలు మరగ అదర్ కొట్టేశారు అంతే. ఆల్ రైట్ అక్క, నిమ్మక్క, మనము ఈరోజు సాంగ్ విందాం అక్క. ఫస్ట్ సాంగ్ విందాం. జాయిన్ రూత్ రెడీగా ఉన్నారా? ఓ ఎస్ సూపర్. ఈరోజు మా హీరోస్ వచ్చారా పాట పాడడానికి? ముందు నడుచు రాజుగా యేసు మహాదేవుడు, నడిపించే నాయకుడుగా యేసు మహాదేవుడు, నడిపించే నాయకుడు యేసు మహాదేవుడు, మట్టి వత్తగానున్న యేసు మహాదేవుడు, మంచి వత్తగా గాను యేసు మహాదేవుడు, మధ్యవర్తిగానున్న యేసు మహాదేవుడు, మళ్ళీ మంచి వత్త కాక మధ్యవర్తిగానున్న యేసు మహాదేవుడు, మంచి వత్తగానున్న యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. మరి మధ్యవర్తిగా ఉన్న దేవుడు కదా. మరి ఎంత మందికి ఈ శుభవార్తను మీరు చెప్పారు పిల్లలు? అందరికి చెప్పేశారా? అబ్బో వెరీ గుడ్ వెరీ. అది కూడా పాటలాగా అందరికి చెప్పామక్క, అందరికి చెప్పామక్క. వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ మై హీరోస్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. సూపర్ నాన్న. వెల్ డన్. సూపర్. నిజంగా ఈ చిన్ని మార్బుల్స్ రెండు ఎంత చక్కగా బ్రైట్ గా మెరుస్తూ ఎన్ని సువార్తలు ప్రకటించాయో. గాడ్ బ్లెస్ యూ నాన్న. రూత్ అండ్ జాయ్, గాడ్ బ్లెస్ యూ. Yes, thank you. అయితే ఈరోజు ఆబ్జెక్ట్ లెసన్ చూద్దాం. రెడీయా అందరూ ఆబ్జెక్ట్ లెసన్ కి? ఓకే. Yes అంట. రోహిణి అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మనము ఆబ్జెక్ట్ లెసన్ చూసే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభా. ఏసియా నాయన తండ్రి, మీరు ఇచ్చిన మంచి సమయం బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభా. ఏసియా, ఈ ఆబ్జెక్ట్ లెసన్ నేను చెప్తుండగా దయగల ప్రభా, ఆ మోరల్ వాల్యూ నాయన తండ్రి, మా యొక్క ప్రతి ఒక్క జీవితాల్లో మేము అప్లై చేసుకునేలాగా నీవే మాకు సహాయం చేయమని నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్తున్నప్పుడు నా మాటలు నీవే కొట్టివేసి నాన్న తండ్రి, నీ మాటలు నాన్న తండ్రి ఉంచి దయగల ప్రభా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నీవే సహాయం చేయమని చిన్న ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వెనుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ లెసన్ చేసుకోవడానికి మనకు ఒక స్టిక్ కావాలి, ఇంకా ఒక డంబెల్ కావాలి. అంటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇది ఒకటి కావాలి, ఇంకా ఒక థ్రెడ్ కూడా కావాలి ఫ్రెండ్స్. మనకి ఒక థ్రెడ్ కూడా కావాలి. అయితే ఫస్ట్ ఈ డంబెల్ ఉంటుంది కదా, ఈ డంబెల్ కి మీరు ఏం చేస్తారంటే, నేను ఫస్టే తాడు కట్టి పెట్టాను ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుందని. అయితే మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇది డంబెల్ ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి ఒక మధ్యలో నుండి ఒక తాడు కట్టండి ఫ్రెండ్స్. రోపున్నా పర్వాలేదు, తాడున్నా పర్వాలేదు, లేకపోతే ఇలాగా ఒక మీరు తాడు కట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే దారం లాంటిది కట్టుకుంటానన్నా కానీ పర్వాలేదు ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే. అయితే నేను ఇలా కట్టాను కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇదేమో కస్టమ్ ఫ్రెండ్స్, ఇది కస్టము.
అయితే ఈ తాడేమో మనం ఫ్రెండ్స్. అయితే మనము ఒకసారి ఏమనుకున్నాం అంటే అది మనము దేవుని మన శక్తితో మనమే అన్ని చేద్దాము అని అనుకున్నాం. అప్పుడు దేవునికి దేవుని మీద మన యొక్క భారం ఏమి ఇయ్యొద్దు, నేనే సాల్వ్ చేసుకోగలననే మనకి అలాంటి గుణం వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు మనమే చేసుకుందామని మనమే అనుకున్నాం ఫ్రెండ్స్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ కష్టము ఇంత పెద్ద కష్టాన్ని దేవునికి ఇవ్వకుండా మనమే మోద్దామని అనుకున్నాం ఫ్రెండ్స్. అప్పుడు ఎలా ఉంటుందో చూస్తాం ఫ్రెండ్స్. ఇట్లా మనం మొయ్యాలి ఫ్రెండ్స్, దీన్ని పైకి లాగా తీసుకొని రండి ఫ్రెండ్స్. ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇంకోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఇది మోసాను చూడండి ఫ్రెండ్స్. ఏమైంది ఫ్రెండ్స్, తెగిపోయింది కదా. దీనికి ఇట్లా పెట్టిన ఏమైంది, ఇది తెగిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఇప్పుడు మనం ఓడిపోయాం కదా, మనం మన శక్తి మీద మనం ఈ ప్రయత్నం చేసినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దేవుని సహాయం తీసుకొని ఒకసారి కష్టాన్ని మోయగలమా లేదా చూద్దాం. ఆగండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండు కట్టాను ఫ్రెండ్స్ నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ చివరికి ఒకటి కట్టాను, ఇంకా ఈ చివరికి ఒకటి కట్టాను. ఇది మనము, ఇంకా ఇది మనకి దేవుడు సహాయంగా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఏమవుతుందో. ఇప్పుడు నేను దీనికి స్టిక్ పెట్టి చూస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పడిపోతుందా లేదా చూస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ కష్టాన్ని అనేదాన్ని హోల్డ్ చేసుకోగలమా లేకపోతే ఏమవుతుందో చూస్తాం ఫ్రెండ్స్. ఇట్లా రెండు చేతులతో పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం దీన్ని హోల్డ్ చేయగలుగుతున్నాం. దేవుడు మనకి ఎప్పుడైతే మనం మన యొక్క ప్రతి ఒక్క భారంలో మనం దేవుని మీద వేస్తామో ఫ్రెండ్స్, అప్పుడు మనం ప్రతి ఒక్క కష్టాన్ని జయించగలం. కానీ మనం ఎప్పుడు అనుకుంటామో, నేను ఇది ఈ చిన్నదే కదా, నేను ఎందుకు దేవుడికి ఇది అర్పించాలి, ఇది దేవుడికి నేను ఎందుకు అడగాలి సహాయం అని అడగకుండా మన శక్తి మీద మనమే ఆధారపడి ఉన్నాం అనుకో ఫ్రెండ్స్, అప్పుడు మనం ప్రతి ఒక్క దాంట్లో మనకు అపజయమే కలుగుతుంది. కాబట్టి ఇక ముందు నుండి మనము ఏదైనా సరే, ఏది వచ్చినా సరే, మనం దేవునికి అది చిన్నదైనా పెద్దదైనా మనం దేవునికి అప్పగిస్తాం ఫ్రెండ్స్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈ ఆబ్జెక్ట్ లెసన్ ఎండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభా యేసయ్యా నాన్న తండ్రి. ఇప్పటి నుండి దయగల ప్రభా ప్రతి ఒక్క నాన్న తండ్రి, ప్రతి ఒక్క విషయాన్ని నాన్న తండ్రి మీకు అప్పగించుకుంటూ నాన్న తండ్రి, ప్రతి ఒక్క దాంట్లో విజయము పొందుటకు నీవే మాకు సహాయం చేయము దయగల ప్రభా. మా నాన్న తండ్రి నెబుకద్నెజర్ కూడా అలాగే తన యొక్క శక్తి అనుకొని తను ఉన్నాడు నాన్న తండ్రి. అప్పుడు తనకు వచ్చిన శిక్ష మాకు తెలిసే ఉన్నది దయగల ప్రభా. అటువంటి శిక్ష నాన్న తండ్రి మేము పొందకుండా మీ మీద నాన్న తండ్రి ఆధారపడుటకు నీవే సహాయం చేయమని, ప్రతి ఒక్క బిడ్డను నీవే ఆశీర్వదించమని చిన్న ప్రార్థన నజరేయడానికి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న, వండర్ఫుల్ వండర్ఫుల్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేసావు, చక్కగా ప్రతి సమస్య కూడా జవాబు వేసాయే కదా. మనం ఒక్కరమే ఆ సమస్యలో నుంచి బయటికి మనం వెళ్ళలేం, కానీ దేవునితో మనం ఉంటే మనం ఏమన్నా కానీ చేయగలం. మరి దావీదు గారు ఎట్లా ఉన్నారు, దేవునితో ఉన్నారు కాబట్టి గొల్యాత్ మీద విజయం సాధించగలిగాడు కదా. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో చిన్న బిడ్డలమైన మనం కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు గొప్ప విజయాన్ని పొందుకుంటాం. ఎంతో చక్కగా అర్థమయ్యేలా చెప్పావు అక్క, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్ నానా. Very good, Nana Rohini. Thank you so much. Wonderful lesson. Excellent. Excellent, Nana. God bless you, Rohini. All right. ఈ ఆబ్జెక్ట్ లెసన్ రేపు జయంత్ చేస్తాడు. ఓకేనా జయంత్? ఓకే అన్నయ్య. Yes, super. All right. పిల్లలు, ఇప్పుడు లార్డ్స్ ప్రేయర్. మనకి ప్రిస్కిల్లా చెప్తుంది లార్డ్స్ ప్రేయర్. లాంగ్వేజ్? తెలుగులో. ప్రైజ్ లార్డ్ అక్క.
పల్లోకం అన్నా మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పల్లోకం అని నెరవేరినట్టు భూమి అని నెరవేరును గాక, మా అందిన ఆహారం నేను మాకు దయచేము, మా ఎడల అపరాధం చేసిన వాళ్ళని క్షమించి ప్రకారం మా అపరాధం క్షమించము, మమ్మల్ని చూద్దాం తేక కీ నుంచి తప్పించము, ఎందుకనగా రాజ్యము బలము శక్తి నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమె. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ప్రిస్కిల్లా. వెల్ డన్, సూపర్, గాడ్ బ్లెస్ యు. ఓకే నిమ్మక్క, మనం హోంవర్క్ చూద్దామాక. ఓకే ఓకే ఓకే. రైట్, పిల్లలు ఎవరెవరైతే హోంవర్క్ చేశారో ప్లీజ్ రెడీగా ఉండండి, త్వరగా త్వరగా వచ్చేస్తాం. జాయన్ సెలీనా బయట ఎక్కడో ఉంది. మాస్క్ తీయకు, ఉంచుకో. అబ్బో హోమ్ కూడా తీసుకొచ్చిందాకా, చాలా సూపర్ గా. ముందు మాస్క్ పెట్టేసుకో, ఏం పర్లేదు, నీ వాయిస్ మాకు వినిపిస్తుంది. మాస్క్ పెట్టుకో, మాస్క్ పెట్టుకో, మాస్క్ పెట్టుకో. ఎందుకు వెళ్ళిందో తెలుసా, ఇప్పుడు మనందరూ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ కొనేస్తారు వాళ్ళు. సెలీనా థ్యాంక్ యూ, ప్రైజ్లాడ్ అందరికి. వెరీ గుడ్ నాన్న సెలీనా, సూపర్, భలే చేసావు. అవసరాన్ని బట్టి చెయ్యాలంట, మాకు అందరికి అవసరమే ఉంది ఈ రోజు. అక్క ఒకవేళ 500 డ్రెస్ బయట ఉంటే పరిస్థితి ఏంటి అక్క? అంటే వాళ్ళు మా అబ్బాయిల భుజం మీద పెట్టుకు వెళ్ళిపోతారేమో. అదక్క షాప్ అంతా డిస్ప్లే చేస్తారు. సూపర్ సెలీనా, నువ్వు వెరీ గుడ్. అబ్బో ఛార్జింగ్ కూడా పెడుతున్నావా నువ్వు? ఏ టైపా, బి టైపా, సి టైపా? అక్క వైర్లెస్ కూడా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్ బాబీ డాల్, సూపర్ నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న సెటీనా, గాడ్ బ్లెస్ యూ. రూత్ అండ్ జాయ్. ఎంత చక్కగా చేతులు కట్టుకొని వచ్చా. మొబైల్లో తెలుగు బైబిల్. బాగుంది నాన్న, బాగుంది, వెరీ గుడ్. బాగుంది నాన్న, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నేను వెరీ గుడ్ నానా, చాలా చక్కగా చెప్పేశారు, వండర్ఫుల్. మీ సెల్ ఫోన్ కూడా చాలా బాగుంది, జాగ్రత్త పెట్టుకోండి. మరి సెల్ ఫోన్ గుర్తు వచ్చినప్పుడు చూసినప్పుడల్లా అందులో నుంచి మీరు బయటకు వచ్చేసేయాలి, సరేనా?
గేమ్స్ లోకి వెళ్ళకూడదు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకెంతో లేదు, 15 మినిట్స్ ఉంది పిల్లలు, త్వర త్వరగా వెళ్ళిపోదాం. పిల్లలు ఎవరెవరు హోంవర్క్ చేస్తారు? అదే అదే అది సంగతి బాగుంది. వెరీ గుడ్ మినీ అక్క, గాడ్ బ్లెస్ యూ నానా. నెక్స్ట్ టైం ఎక్సలెంట్ ఉంది, స్లిమ్ యాపిల్. స్మార్ట్ ఫోన్ వచ్చింది చూడు, బాగుంది. యూట్యూబ్ చూస్తున్నావా? చూస్తున్నావా? దాన్ని విడిచిపెట్టేసావా? విడిచిపెట్టావా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అవసరం బట్టి సమయోచితముగా సత్క్రియను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వాళ్ళను తీతుకు రాసిన పత్రిక 3:14. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వాళ్ళను తీతుకు రాసిన పత్రిక 3:14. God bless you. Praise the Lord, Akka. Praise the Lord, Akka. The Lord. Thank you, Akka. Homework, Akka. Bole undi chaala ba chestunnara meeru. Abba, games nunchi bayataku vachavu nu aithe. Akka. Very good, very good. Akka phone. Phone, Akka. That is my personal. ఓకే, చాలా బాగుంది, వండర్ఫుల్ నానా. Be not unfruitful. Unfruitful. Titus 3:14. Praise Lord, Akka. Praise Lord, Nana. Wonderful, Nana. Very good. Chakkaga chelite kuda cheppinchestaru. Very good. Excellent, Tali. God bless you. Praise Lord, Akka. Praise Lord, Akka. Praise Lord, Akka. Praise Lord, Akka. Homework, Akka. అవసరమును బట్టి సమయోచితంగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వలెను తీతుకు వ్రాసిన పత్రిక 3:14. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. మీరు ఏమైతే వదిలిపెట్టాలో దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా పిల్లలు? హ్యాండ్ రైజ్ చేయండి. ఏంటది అప్పు? బాగుంది, వెరీ గుడ్. మరి ఏం నీవు తీసేస్తున్నావు నీ ఫోన్ లో నుంచి? ఏం మానేయాలనుకున్నా చూడడం. సహాయం చేయండి కాక, వండర్ఫుల్ నాన్న. గేమ్స్ బాగా రాసుకున్నా, చెప్తావా? అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను
శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్న వలెను. తీతుకు 3:14. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఎక్సలెంట్. ప్రైజ్లాడ్ అక్క. అక్క నాకు ఎగ్జామ్స్ జరగడం వల్ల నేను హోంవర్క్ చేయలేదు అక్క, కానీ మెమరీ వర్క్స్ రాశారు అక్క. అక్క నేను చిన్నప్పటి నుంచి కూడా మమ్మీ డాడీ అసలు నన్ను గేమ్స్ ఆడడం లేదు అక్క, నాకు అలవాటు కూడా లేదు అక్క. వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్, వెరీ గుడ్. అక్క మెమరీ వర్క్స్ చెప్తాను అక్క. టైటస్ 3:14. And let our people also learn to maintain good works, to meet urgent needs, that they may not be unfruitful. Titus 3:14. Praise the Lord, Akka. Very good, Nana. God bless you. Games is unique. I don't want to play them. I'm very happy. Movies are good. Okay. Okay, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Bless you, Mona Lisa. Okay. Okay, what's up, Akka? మెమరీ వర్క్ చెప్తాను అక్క. అవసరమును బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకున్న వలెను. తీతుకు 3:14. మీ నోట్స్ లో స్టిక్ చేసుకోండి. సరే, మీ సెల్ ఫోన్ తయారు చేయలేదు కానీ మీరు ఏం విడిచిపెట్టాలనుకుంటున్నారు? మరి మీ చేతిలో సెల్ ఫోన్ చూడాలని నేర్చుకోవాలనుకుంటున్నాం అక్క. ఓకే నాన్న, వేరే దేవుడు మీకు అలా సహాయం చేయండి అక్క. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్స్. హోంవర్క్ అక్క. మెమరీ వర్క్ అక్క. మెమరీ వర్క్ చెప్తాం అక్క. తీతుకు 3:14. అవసరాన్ని బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా నేర్చుకున్న వలెను. తీతుకు 3:14. థ్యాంక్ యూ అక్క. అన్న మెమరీ వర్క్ స్పెల్లింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఓకే అక్క. గాడ్ బ్లెస్ యు. 3:14 అన్న. ప్రైజ్ ది లార్డ్. మెమరీ వర్క్ అక్క. మెమరీ సమరీనా సార్. ప్రేయర్ పాయింట్ అక్క. ప్రేయర్ పాయింట్. ఓకే నాన్న. మెమరీ వర్స్ చెప్తాం అక్క. అవసరాన్ని బట్టి సమయోచితముగా సక్రియలను చేసుకునుట నిరంతగా చేయుట నేర్చుకోవాలను. తీతుకు 3:14. ఇద్దరు కలిసి ఒకేసారి శ్రద్ధగా చెప్పుటకు నేర్చుకున్న వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్క మెమరీ వర్స్ రాసుకున్నాను అక్క. అక్క మెమరీ వర్స్ చెప్తాను అక్క. టైటస్ చాప్టర్ 3:14. అండ్ లెట్ అవర్ పీపుల్ ఆల్సో లెర్న్ టు మెయింటైన్ గుడ్ వర్క్స్ అండ్ నాట్ మెయింటైన్ గుడ్ వర్క్స్ టు మీట్ అవర్ అర్జెంట్ నీడ్స్ అండ్ నాట్ that they may not be unfruitful. Titus chapter 3:14. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Manu, when just now? Okay. So praise the Lord, Akka. Praise the Lord. Okay. Okay, Nana. Time I panic, then to live. Homework schedule, Akka. ఓకే, ప్రేయర్ చేద్దాం. నేను చక్కని ప్రార్థన చేశారు కదా, చేద్దాం, కంటిన్యూ చేద్దాం. చెప్పండి నాన్న, మెమరీ వస్ చెప్పండి. అవసరమును బట్టి సమయోచితముగా సక్రియులను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. తీతుకు 3:14. ఎగ్జామ్స్ అయినప్పుడు వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి నాన్న, దేవుడు సహాయం చేస్తారు. ఓకే శారం, బాగున్నావా? పడేస్తారా? ఓకే. అవసరం బట్టి సమయోచితంగా సక్రియం చేయటం శ్రద్ధగా నేర్చుకున్న వాళ్ళు.
వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు ఇంకారైనా ఉన్నారా పిల్లలు ఎవరు లేరా రియా ఓకే మర్చిపోయాను రియా నిన్ను సారీ సెల్ ఫోన్ దొరికితే ఏం చేస్తావు రియా అక్క నేను బోర్డ్ మీద చేస్తాను అక్క పెద్ద పెద్ద సెల్ ఫోన్ ఎలా పట్టుకుంటావు దాన్ని సెల్ ఫోన్ మీద బోర్డ్ లో చేసుకున్నాను అక్క బోర్డ్ మీద ఏం చేస్తావు ఫైన్ టేబుల్ ఉంది కదా ఏదో చేస్తున్నాం అనుకున్నాను ఫోన్ లో క్యాలిక్యులేటర్ ఇక్కడ వేసిందేమో నువ్వేం చేసినా సూపర్ అక్క నేను ఇప్పుడు ఫోనే వాడుతున్నాను అక్క ఫోన్ వాడుతున్నావా ఓకే నీ చేతిలో ప్రోగ్రామ్ అయిన తర్వాత నీ చేతిలో ఫోన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ముందు గేమ్స్ ఆడేసుకుందాం కదా ఫస్ట్ గేమ్స్ అసలు గేమ్స్ ఏ ఉండవా ఓకే నాన్న ఎంత మంచి మాట చెప్పారు అక్క బైబిల్ గేమ్ ఒకటి ఉంటది అక్క ఏంటంటే బైబిల్ దే బైబిల్ ఫర్ కిడ్స్ అని కొట్టి వస్తది అక్క అది చాలా కొన్ని ఉంటది అక్క పిక్చర్ పాస్ కూడా అంటది అక్క దాంట్లో ఏదో రకంగా కదా ఫోన్లే అందరూ నాలెడ్జ్ వస్తుంది వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్ చెప్పాను గ్రీష్మ బండి బండి వెళ్ళిపోలేమో ఉల్లిపాయలు అడ్డంగా పెట్టుకో అమ్మ బెన్నెట్ తంది మ్యూట్ అవట్లేదు అన్మ్యూట్ అవ్వట్లేదు అనిపిస్తుంది వినిపిస్తుందా డ్రాయింగ్ ఏ మంది లేకపోతే తయారు చేస్తుంది కానీ ఒరిజినల్ తెచ్చారు వీళ్ళు అమ్మయ్యా 4:30 ఓకే సండే స్కూల్ టైం వేసింది అన్నమాట ఖ్యాతి ఎంత నీ ఫోన్ ఖరీదు ఎంత కాస్ట్ ఎంత చాలా బాగుంది 5 రూపీస్ అయ్యో మన సండే స్కూల్ పిల్లలందరూ చూస్తే బాగుండు 5 రూపీస్ ఈ రోజుల్లో 5 రూపీస్ దొరకట్లేదు 5000 అయితే కొనుక్కోలేములే అన్ని డబ్బులు లేవు 5 రూపీస్ ఏమో లేవు 5000 అసలే లేవు కదా 500 రూపీస్ అక్క అలా అయితే బాగుంటది కదా తీసుకుందామా మరి 500 రూపీస్ కి ఓకే ఒకటోసారి 500 శ్యామలక్క రెండోసారి శ్యామక్క 500 ప్రజలక్క మూడోసారి చెప్పు ఓకే ప్రజల చెప్పలేదు కాబట్టి క్యాన్సిల్ చెప్పండి అవసరములు బట్టి సమయోచితంగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోనవలెను ఈతకు
మూడు పద్నాలుగు. ఓకే వెరీ గుడ్. మా టైం అయిపోతుంది, మరి లెసన్ కి వెళ్ళిపోదామా. బట్టి సమయోచితముగా సక్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను తీతుకు మూడు పద్నాలుగు. ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. మీ సెల్ ఫోన్ బాగున్నాయి, ఏం వదిలిపెట్టేసావు నువ్వు? అక్క మమ్మీ డాడీ ఫోన్ లో గేమ్స్ ఉండవు అక్క, నేను ఇప్పుడు ఆడలేదు. వెరీ గుడ్ నానా. క్రాష్ ఏదో ఉంటాయి కదమ్మా, క్రాష్ ఆట చాలా బాగుంటాయి కదా, మొన్న మన ఇద్దరం ఆడుకున్నాం కదా, లేదా సందులో కూర్చొని అక్కడ ఆడుకున్నాం కదా, లేదా మర్చిపోయావా? ఓకే నానా వెరీ గుడ్, చక్కగా ఆటలే లేకుండా సెల్ ఫోన్లు ఉన్నాయంటే చాలా 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 సంతోషం నానా. గాడ్ బ్లెస్ యూ. మరి ఎప్పుడు కూడా ఎవరు ఫోన్ మమ్మీ సెల్ ఫోన్ లో లేవు కదా అని మానేయడం కాదు, ఎవరు సెల్ ఫోన్ తీసుకున్నా గానీ ఆటలాడడానికి మీరు వెళ్ళకండి. అందులో మీరు టీవీలో సినిమాలు కానీ సీరియల్స్ కానీ అవి ఏమి వస్తాయో అవి కూడా మనం చూడకూడదు. ఓకే గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు కల్పన అక్క, పావని అక్క, సారీ అక్క. చాలా సంతోషం పిల్లలు, ఏమేమి విడిచిపెట్టుకోవాలో, సెల్ ఫోన్స్ చూడకూడదు, ఇంకా వాటిలో గేమ్స్ ఆడకూడదు, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు కదా, అందరూ చెప్తున్నారు. చాలా సంతోషం అనిపించింది మరి పిల్లలు ఏసై మరి ఈ మాటలన్నీ వింటున్నారు. మళ్ళీ మీరు ఆ జోలికి వెళ్ళకూడదు, ఓకేనా? తీర్మానం చేసుకోవాలి మరి మీరు, ఓకేనా? వెరీ గుడ్ పిల్లలు. మరి ఈరోజు లెసన్ అంటే వెళ్ళిపోదామా? నేనైతే 500 డేస్ ఎప్పుడే, ఇప్పుడు ఇంకా 1 వీక్ ఉంది పిల్లలు. నెక్స్ట్ వెనస్డే కి మనం అసలు గ్రూందా మన సెలబ్రేషన్ కదా, గుర్తుందా మీ అందరికి? ప్రార్థన చేస్తున్నారు అందరు. మరి 14-28 మెంబర్స్ ఉంటే ఓన్లీ అక్క వాళ్ళు మేమే 6 మెంబర్స్ ఉన్నాయి, ఇంకా 10 మెంబర్స్ పిల్లలు వీడియోస్ ఆన్ లో ఉన్నాయి పిల్లలు, మిగతా వాళ్ళంతా ఆఫ్ లో ఉన్నాయి. సో సార్ అందరు వచ్చేసేయండి, బయటకు వచ్చేసేయండి. వెరీ గుడ్. అలాంటి కావాలి అందరు వచ్చేసేయాలి. మరి ఈ రోజు దేవుడు ఏం మాట్లాడబోతున్నారో, మరి లాస్ట్ టైం మనం లెసన్ ఏం నేర్చుకున్నాం పిల్లలు గుర్తుందా మీకు? వాక్య గ్రంథంలో నుంచి ఏ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం మనం? ఎవరైనా చెప్తారా? వీడియోస్ ఆన్ చేసుకోండి, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి, ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఏం నేర్చుకున్నాం లాస్ట్ టైం మనం గుర్తుందా ఎవరికైనా? జాయిన్ ఇల్లు ఏమైపోయారు, ఏంజెల్ చెప్తావా? అన్మ్యూట్ చేసుకో. దానియేలు అక్క. దానియేలా? ఇంకా దానియేలు గారు అయిపోయింది కదా, నెక్స్ట్ లెసన్ ఏం నేర్చుకున్నాం లాస్ట్ టైం చెప్పండి. కీర్తనల గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అది ఎవరు రాశారు, కీర్తనలు ఎన్నో పుస్తకము, దానిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎవరెవరు రాశారో మనం నేర్చుకున్నాం కదా. కదా గుర్తున్నాయా మీకు అందరికి? గుర్తున్నాయా ఎన్ని స్కంధాలుగా విభజింపబడింది? అన్ని కూడా నేర్చుకున్నాం, ఒక బుక్లెట్ కూడా చేస్తున్నాం కదా. మర్చిపోయారా? గుర్తుందా? ఇంట్రెస్ట్ గా చెప్పండి. వెరీ గుడ్. రియా మంచిగా కూర్చో, మంచిగా కూర్చో. సరే మరి ఈరోజు ప్రార్థన చేసుకొని లెసన్ లోనికి వెళ్ళిపోదాం, ఓకేనా? మరి కళ్ళు మూసుకోండి అందరు, చేతులు జోడించండి, ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయాలి అందరు. 1, 2, 3 కళ్ళు మూసుకోవాలి అందరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఏసయ్యా మీ ధనమైన ప్రశస్తమైన దీనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, ప్రణతులు, వినతులు, సంస్కృతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. గడిచిన కాలం అంతా మీరు కూడా నీ కృపలో బలపరిచే వందనాలు నాని. ఈ సాయంకాల సమయమున ఇదిగో ప్రభా మీ పాదాల చెంతకు వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, మీకు వందనాలు. ఇప్పటి వరకు కూడా హోంవర్క్స్ విషయంలో మీరు తోడుగా ఉన్నారు, యాక్షన్ సమ్స్ విషయంలో, ఆబ్జెక్టివ్ లెసన్ విషయంలో, బిడ్డలు నాయన సాంగ్ పాడే విషయంలో, సమస్తంలో కూడా మీరు తోడుగా ఉన్నావు తండ్రి, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకమైన బలంలో మేము వెళ్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ఈ సమయాన్ని ప్రశస్తమైనదిగా మీరు ఉంచండి తండ్రి, మీకు వందనాలు. ఈ దినాలు లెసన్ చెప్పబోతుండగా నన్ను నిధులు చాటును మరుగు చేయండి తండ్రి, నా ప్రాణాత్మ దేహంను మీ స్వాధీనంలోకి తీసుకునేది ప్రభా, నా మాటలు మీరు కొట్టివేయండి. మీ బలము కలిగిన జీవము కలిగిన మాటలు ప్రభా నా అనువట గురించి తండ్రి, ఇదిగో మీ పరిశుద్ధాత్మ సహాయంతో నన్ను నడిపించమని సమస్తాన్ని కూడా మీ పాదాలు చెంత పెట్టుకుంటూ సమస్త మహిమగర్త ప్రభావం మీకే చెల్లించుకుంటూ వాక్యదానకర్త మహోన్నతుడైన ఏసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్ ఆమేన్ చెప్పండి పిల్లలు ఆమేన్ సరే అందరి దగ్గర బైబిల్స్ నోట్ బుక్స్ అన్ని ఉన్నాయి కదా ఎస్ వెరీ గుడ్ పిల్లలు అయితే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను పిల్లలు చూడండి పేజ్ నెంబర్ చెప్పాలా తెలుసు కదా అందరికి కీర్తనల గ్రంథము ఆ వెరీ గుడ్ నాన్న రిష్టానిస్త 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను పిల్లలు చూడండి అందరూ మీ ఫింగర్ పెట్టుకొని చదవండి 2వ వచనం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు ఏముంది పిల్లలు ఇక్కడ ఎవరు ధన్యుడు అంట యెహోవా ధర్మశాస్త్రం అంటే ఆ వాక్య గ్రంథం బైబిల్ ని ప్రతి దినము కూడా చదువుతూ దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నది పిల్లలు ఓకేనా అసలు ఎవరి ధన్యుడు ఈయనకి కలిగే మేలులు ఏంటి ఇంకా ఎవరెవరి గురించి ఇక్కడ రాయబడిందో మనం ఈరోజు నేర్చుకుందాం పిల్లలు ఓకేనా రెడీగా ఉన్నారా మీరు కీర్తన గ్రంథము 1వ అధ్యాయాన్ని మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు ఈరోజు ఓకేనా అయితే ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎలాంటి ప్రజలు ఉన్నారో కూడా మనం చూద్దాం అయితే అందరూ కొంతమంది దేవుణ్ణి అంగీకరిస్తారు కొంతమంది అంగీకరించిన వారు ఉన్నారు అయితే ఇక్కడ రెండు రకాల ప్రజలు ఈ కీర్తన గ్రంథంలో మొదటి కీర్తనలో మనకు కనపడతారు పిల్లలు అయితే రెండు గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంతమంది చెప్పండి 2 గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు మనకి ఇక్కడ అయితే ఆ గ్రూపులో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు వారి బిహేవియర్ ఎలా ఉంది వారి ఆలోచన విధానం ఎలా ఉంది వారి నడక ఎలా ఉంది వారి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది ఇంకా అనేకమైన విషయాలు ఈ కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో రాయబడ్డాయిపోయింది అవన్నీ కూడా మనం నేర్చుకున్నాం అంతేకాదు ఎవరికి ఎవరు పరలోకానికి వారసులు అవుతారు ఎలాంటి వారు నరకానికి వెళ్తారు అనేది కూడా ఈ గ్రంథంలో ఉన్నాయి పిల్లలు అదేంటో మనం నేర్చుకున్నాం ఆ ప్రజలు ఎవరు ఆ గుంపులు ఎవరు ఏంటి అయితే దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్న మనము ఏ గుంపులో ఉండటానికి ఆశపడుతున్నాం ఇష్టపడుతున్నాం అనేది మనం ఈరోజు చూద్దాం పిల్లలు చూడండి 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ అని చెప్పుకున్నాం కదా చూడండి ఒక గ్రూప్ చూడండి దుష్టులు పాపులు అపహాసకులు ఇవన్నీ వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ పీపుల్ లా ఉన్నారా మీరు ఎన్నో లెసన్స్ విన్నారు కదా బైబిల్ నుంచి ఇప్పటి వరకు 500 డేస్ అయిపోతున్నాయి మనకి ఇక్కడ 500 డేస్ దగ్గరకు వస్తున్నాయి కదా ఎన్నో లెసన్స్ ఉన్నారు ఈ మాటలన్నీ కూడా వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది గుడ్ పీపుల్స్ కలిగిన వాళ్ళ బ్యాడ్ పీపుల్స్ కలిగిండు గుడ్ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళ బ్యాడ్ క్యారెక్టర్స్ కలిగిన వాళ్ళ చెప్పండి పాపులు దుష్టులు కదా బ్యాడ్ క్యారెక్టర్స్ వెరీ గుడ్ నాన్న అడుగుతాను వెరీ గుడ్ ఇంకా చూడండి పక్కన ఏముందో సెకండ్ క్యారెక్టర్ సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరు ధన్యులు నీతి మంతులు ఎంత బాగుందో కదా పిల్లలు నీతి మంతులు కదా నీతి మంతులు అనగానే ఎవరు మన ఏసయ్య కదా కదా వెరీ గుడ్ పిల్లలు ఈ గ్రూప్ ఈ రెండు గ్రూపుల వల్ల ఒక బిహేవియర్ ఎలా ఉందో ఈ రోజు మనం లెసన్ లో నేర్చుకున్నాం పిల్లలు ఓకేనా చూడండి కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నది దుష్టుల ఆలోచన చప్పున నడువక దుష్టులు ఆలోచనలు మంచివి కావు పిల్లలు తెలుసా నీకు దుష్టులు అంటే ఇదిగో నువ్వు సండే స్కూల్ ఎందుకు వెళ్తావు నువ్వు రోజు రా మనం ఆడుకుందాం రా మనం ఆ బ్యాట్ క్రికెట్ తో ఆడుకుందాం ఇంకా వేరే వేరే సెల్ఫ్ లో గేమ్స్ ఆడుకుందాం నువ్వు ఎందుకు ఇవి చూస్తున్నావు రా నాతో పాటు ఉండుగా నన్ను చెప్తారు చూడు పిల్లలు అలాంటి వాళ్ళు దుష్టులు పిల్లలు వాళ్ళ అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు అలాంటి వాళ్ళ ఆలోచనలు మంచివి కావు మంచివి అలాంటి ఆలోచనలు పిచ్చి మాటలు చెప్పే వాళ్ళు మంచి వాళ్ళ కాదు కదా దుష్టుల ఆలోచన చెప్పున నడవద్దు అని వాక్య గ్రంథంలో ఉంది పిల్లలు అలాంటి అలాంటి వారి ఆలోచనలు మంచివి కావు అసలు దేవుడు ఉన్నాడని వాళ్ళు భయపడే పిల్లలు దేవుడు లేనట్టే బ్రతికేస్తారు లేచింది మొదలుకొని వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడము అలాగే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది పిల్లలు అందుకని వాక్య గ్రంథంలో ఉంది అలాంటి వారి ఆలోచన చెప్పున మనం నడవకూడదు అని ఉంది పిల్లలు ఎందుకు వారి ఆలోచనలు రాంగ్ కదా వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు కాబట్టి వారి ఆలోచన చెప్పున నడవకూడదు అని ఉంది అయితే ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం ఇంకొకరు ధనులు నీతి మంత్రులు కదా వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే దేవుని ఆలోచనలకు నిధి అయిన దేవుని ఆలోచనలు మనకి ఎలా తెలుస్తాయి పిల్లలు వాక్య గ్రంథాన్ని చదవటం ద్వారానే కదా అవునా కదా దేవుని మాటలు మనకి ఎలా తెలుస్తాయి వాక్యాన్ని చదవటమే ద్వారా అయితే దేవుని ఆలోచనకు నిధి అయిన వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా చదువుతారండి పిల్లలు నీతిమంతులైన వారు ఎంతో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుతూ ఆయన ఆలోచనని దివారాత్రులు స్వీకరిస్తారండి పిల్లలు ఎప్పుడు కూడా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉంటారండి పిల్లలు అలాంటి నీతివంతుల వరసలో మనం ఉండాలి పిల్లలు ఇంకా చూద్దాం ఇంకా ఇంకా వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఎలా ఉందో మనం చూద్దాం
దుస్తుల ప్రవర్తన, దుస్తుల ప్రవర్తన ఎలా ఉంది అని కీర్తన గ్రంథం 1:4 ఉందంటే, నాట్ సో ద వీక్డ్ దే ఆర్ లైక్ చాఫ్ దట్ ద విండ్ బ్లోస్ అవే. ఇప్పుడు రైతు పంట పండిస్తాడు పిల్లలు, మన ఊర్లో చూస్తాం కదా రైతు వ్యవసాయం చేస్తారు కదా, వ్యవసాయం చేశాక పంట పండించాక ఆ యొక్క పంటను అంతా కూడా ఒక స్థలం కళ్ళంలో వేసి దున్నిస్తాడు పిల్లలు కదా. దున్నించడం అంటే ఆ యొక్క గింజలను వేరు చేయడం అనమాట. ఆ వేరు చేశాక వాటిని మంద సపరేట్ చేస్తారు పిల్లలు. ఎలా అంటే ఒక జల్లెడ అది చేతిలో ఉంది కదా, జల్లెడ కనిపిస్తుంది కదా, జల్లెడ తీసుకొని జల్లించినప్పుడు ఆ సీడ్స్ అనేవి పైకి వస్తాయి పిల్లలు. చెత్త ఉంటది కదా, ఆ చెత్త అంతా కూడా అటు ఇటు గాలికి వెళ్ళిపోతూ ఉంటదంట పిల్లలు. అయితే దుస్తుల ప్రవర్తన ఎలా ఉంటదంటే గాలికి కొట్టుకుని పోయే పొట్టులాగా అస్థిరులుగా వాళ్ళు ఉంటారంట పిల్లలు. ఎలా ఉంటారు అస్థిరులుగా, పొట్టు ఎలా అటు ఇటు వెళ్ళిపోతుంది, గాలి రాగా ఏమవుతుంది, గట్టి గింజలు మాత్రమే పైన ఉంటాయి, పొట్టంతా కూడా అటు ఇటు గాలికి వెళ్ళిపోతుంది. అలాగా వాళ్ళ ప్రవర్తన అస్థిరంగా ఉంటుందంట పిల్లలు. అయితే నీతిమంతుల ప్రవర్తన, నీతిమంతుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే చూడండి, క్రేన్ కనిపిస్తుంది మనకి, క్రేన్ కనిపిస్తుంది మనకి సెకండ్ పిక్చర్ లో, కాలువ చెట్టు కనిపిస్తుంది కదా. నీతిమంతుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే బలంగా నాటబడిన చెట్టు వలె స్థిరంగా ఉంటుందంట పిల్లలు. ఇది కొంచెం చూడండి, ఇక్కడ మనం ఒక చెట్టు నీళ్ళు లేకపోతే ఏమవుతుంది, ఒక చెట్టు పెట్టారు మీరు నీళ్ళు లేకపోతే ఏమవుతుంది అది ఎండిపోతుంది కదా, ఎండిపోతుంది. అయితే దేవుని నీతిమంతుల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే బలంగా నాటబడిన చెట్టు వలె ఉంటుంది అంట పిల్లలు. ఇప్పుడు నీళ్ళు లేకపోతే ఎండిపోతుంది, అది నీరు అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది పిల్లలు. ఆ చెట్టు అనగా మనమే విశ్వాసే, విశ్వాసి ఆ చెట్టు రూపంలో ఉన్నప్పుడు నీ దేవుని వాక్యం అనే నీరు మనకు అందినప్పుడు మనం ఎంతో స్థిరంగా దేవుని వాక్యంలో ఎదుగుతూ బలంగా స్థిరంగా ఉంటామని నీతిమంతుల ప్రవర్తన ఆ రీతిగా ఉందని వాక్య గ్రంథంలో ఉంది పిల్లలు. అర్థమైందా మీకు, అర్థమైంది కదా. నీతిమంతుల ప్రవర్తన బలంగా నాటబడిన చెట్టు వలె స్థిరంగా ఉంటుంది పిల్లలు. ఇది దుష్టుల ప్రవర్తన ఎలా ఉంటది, గాలి కొట్టుకునే పొట్టు వలె అస్థిరంగా ఉంటుంది. నీతిమంతుల ప్రవర్తన అయితే స్థిరంగా ఉంటుంది. ఓకేనా, ఇంకా చూద్దాం. దుష్టులు, దుష్టుల వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే వాళ్ళు న్యాయ విమర్శలో దోషులుగా తీర్చిపెడతారు పిల్లలు. చెడ్డ మాటలు చెప్పుకునే వాళ్ళంటే దేవునికి ఇష్టమా చెడ్డ మాటలు? ఇప్పుడు మీరు చక్కగా కూర్చుంటున్నారు, ఇక్కడ కూర్చోవద్దు రా తీసుకుని వెళ్తే ఆడుకున్నామని చెప్తారు కదా, అలాంటి వాడు మంచి వాళ్ళ కాదు కదా. దుష్టులు దోషులు అని చెప్పుకుంటున్నాం కదా మనం, అలాంటి వాళ్ళకి దేవుని న్యాయ తీర్పు దగ్గర వాళ్ళకి చూడండి కదా. చూడండి, న్యాయ విమర్శలో దోషులుగా వారు తీర్చిపెడతారంట పిల్లలు. అంతేకాదు దేవుని సన్నిధి నుంచి వారు బహిష్కరింపబడతారంట పిల్లలు. దుష్టునికి అక్కడ ఆయన దగ్గర స్థానం ఉండదు. న్యాయ విమర్శ తప్పకుండా న్యాయ విమర్శ ఉంటుంది పిల్లలు, అందులో వాళ్ళు దోషులుగా తీర్చిపెడతారు. చూడండి, కీర్తన గ్రంథం 1:5 ఉంది, therefore the ungodly shall not stand in the judgment nor sinner in the congregation of the righteousness. చూడండి, న్యాయ విమర్శలో దుష్టులను పాపుల సభలో నీతిమంతుల సభలో పాపులను నిలవరని వాక్యంలో ఉంది పిల్లలు. న్యాయ విమర్శలో వాళ్ళు దోషులుగా తీర్చిపెడతారంట. ఇంకా దేవుని సన్నిధి నుంచి దోషులైన వారు బహిష్కరించబడతారు, బయటికి తోసివేయబడతారని ఉంది పిల్లలు. ఇంకా నీతిమంతులు, నీతిమంతుల ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఏం చేస్తారంటే దేవుని వాక్యంలో వారిని ఆనందిస్తూ ఉంటారు. నిత్యము కూడా దేవునికి దగ్గరగా ఉంటారు పిల్లలు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యం మీద ఆధారపడుతూ, వాక్యాన్ని అనుసరిస్తూ కూడా వారు జీవిస్తూ ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు. చూడండి, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూస్ డిలైట్ ఇస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఆన్ హిస్ లా హీ మెడిటేట్స్ డే అండ్ నైట్. వాక్యము చదవటం వేరు పిల్లలు, ధ్యానించటం వేరు. ఇక్కడ ఏమనండి, మెడిటేట్స్. అక్కడ రోజు మెమరీ వర్క్ చదవండి 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 అని చెప్తే మీరు చదవలేక, కొంతమంది క్లాసెస్ వల్ల చదవలేకపోతున్నారు. క్లాసెస్ ఉన్నా కూడా మీరు మెమరీ వర్క్ తప్పకుండా నేర్చుకోవాలి పిల్లలు, వాక్యాన్ని ధ్యానించాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు కృష్ణా కాడు, మెడిటేట్ డే ఆర్ నైట్. దివారాత్రములు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, మెడిటేట్, ధ్యానం చేయాలి. ఓకేనా పిల్లలు, ఎప్పుడు నీతిమంతులైన వారు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునికి దగ్గరగా ఉంటారు పిల్లలు. అర్థమవుతుందా, ఇలాంటి వారు దేవుని సన్నిధిలో నిత్యము ఉంటారు. ఇంకా చూడండి, దుష్టుల మార్గము అంటే వారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే వారి ప్రవర్తన బట్టి వారు నాశనానికి నడిపించబడతారు పిల్లలు. చూడండి, ఇలా చెడ్డ మాటలు చెప్తూ ఒకరి గురించి ఒకరు చెప్పుకునే ఆ యొక్క గుంపులో ఉండకూడదు కదా. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది లాస్ట్కి, నాశనమే, వారికి నరకమే పిల్లలు, నరకానికి వారు గురవుతారు. దేవుడు తీర్పు గురయ్యి వారు చేసిన ఆలోచనలు బట్టి, వారు చేసిన తప్పులను బట్టి వారు ఎక్కడికి వెళ్తారు, వారి మార్గం ఏంటి, నాశనమే. నాశనం అంటే నరకానికి వెళ్ళిపోతారు పిల్లలు. అలాంటి తప్పులు అలాంటి గ్రూప్స్ ఆఫ్ పీపుల్ లో ఉండకూడదు మనం. అర్థమైందా పిల్లలు, వారి మార్గం చివరికి వారిని నాశనానికి తీసుకుని వెళ్తుంది.
చాలా పిల్లలు అయితే నీతిమంతుల మార్గము దేవునికి తెలుసు పిల్లలు. నీతిమంతులైన మార్గం దేవునికి ఎలా తెలుసు అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ఆయన భద్రతలో ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటారు. ఇప్పుడు మనం చుట్టూ కూడా దేవుని ప్రొటెక్షన్ ఉంటుంది పిల్లలు కదా, ఆయన వాగ్దానం చేస్తారు కదా దేవుని ఎందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావాలి ఉండి రక్షించునని. అలాగే ఆయన ఎందు భయభక్తులు కలిసి మనం ఉన్నప్పుడు ఆయన భద్రతలో మనం ఉంటాం పిల్లలు. అర్థమవుతుంది కదా మీకు, హృదయా అర్థమవుతుందా? నీతిమంతులే వెరీ గుడ్, నీతిమంతుల మార్గము నీతిమంతులుగా నడిచేవారి మార్గం దేవునికి తెలుసంట పిల్లలు, ఆయన భద్రతలో నీతిమంతులైన వారు ఉంటారు. ఇంకా నెక్స్ట్ చూస్తే పాపుల మార్గము. పాపుల మార్గం ఎలా ఉంటుందంటే వాళ్ళ బిహేవియర్ మంచిది కాదు పిల్లలు. పాపులు అంటే తెలుసు కదా, సిన్నర్ తెలుసు కదా. యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళారు కదా ఒకరోజు, ఏమైంది అక్కడ? ఎన్నో లెసన్స్ మీరు విన్నారు కదా. ఏమైంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? క్రైమిలు చేస్తున్నారు కదా. ఇంకా అక్కడ ఆ గుగలమ్మే బల్లలు అన్ని కూడా ఏసై పడగొట్టేశారు కదా, అక్కడ రూపలు మార్చే వాళ్ళని చదగొట్టేశారు కదా. ఎందుకు? వాళ్ళు అక్కడ పాపం చేస్తున్నారు కదా. పాపల మార్గం వారి ప్రవర్తన మంచిది కాదు, వారి ఆలోచన మంచిది కాదు కదా. అప్పుడు ఏం చేశారు ఏసై అక్కడ వాళ్ళని? అక్కడ ఉండిచ్చారు వాళ్ళని. ఏం చేస్తారు? పాపలు కదా వాళ్ళని. వెరీ గుడ్, వెంటనే వారి ప్రవర్తన మంచిది కాదు కాబట్టి దేవుడు వారిని సన్నిధి నుంచి బహిష్కరించేస్తారు పిల్లలు, బయటకు వెళ్ళగొట్టేస్తారు. అర్థమవుతుంది కదా, వారి ప్రవర్తన మంచిది కాదు కనుక దేవుడు వారిని దోషులుగా తెలుస్తారు, వారిని బయటికి త్రోసివేసేస్తారు పిల్లలు. అయితే నీతిమంతులైన వారు చూడండి, నీతిమంతులు వారు ఎలా ఉంటారంటే దుస్తులు పాపుల అపహాసులతో వాళ్ళకి సంబంధం ఉండదు పిల్లలు. వాళ్ళతో అసలు వాళ్ళు కలవరు. ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటారంట. ఎలా ఉంటారు? దేవుని వాక్యానికి దగ్గరగా వాక్యాన్ని చదువుతూ వాక్యం వాక్యాన్ని ఆనందిస్తూ దేవుని భద్రతలో ఉంటూ ఎక్కువగా దేవుని వాక్యానికి దగ్గరగా ఎక్కడెక్కడ దేవుని వాక్యం దొరుకుతుందా వినాలి వినాలి దేవుని వాక్యాన్ని చదవాలి అనే ఆశ కలిగి వారు ఉంటారంట పిల్లలు. నీతిమంతులు ఎలా ఉంటారు? దేవుని వాక్యానికి దగ్గరగా వాక్యాన్ని చదువుతూ. ఇంకా అక్కవాళ్ళు అందరూ మనం అందరూ రోజు అక్కవాళ్ళు ఎక్కడ చెప్తున్నాం కదా, మేమందరూ మీరందరూ కూడా చక్కగా వింటున్నారు కదా, కదా వింటున్నారే లేదా దాన్ని చేయించండి. దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటారంట నీతిమంతుల వారు. అర్థమైందా? నీతిమంతులు దుస్తుల ప్రవర్తన ఎలా ఉంటది? వారి ప్రవర్తన మంచిది కాదు. నీతిమంతులైతే వెరీ గుడ్ రూసెన్స్, దేవుని వాక్యానికి దగ్గరగా ఉంటారు. అక్క వాళ్ళు చెప్పే ప్రతిరోజు వాక్యాన్ని శ్రద్ధగా వింటారు, మెమరీ వర్డ్స్ నేర్చుకుంటారు. అర్థమవుతుంది కదా? ఇంకా అపహాస్తులు. అపహాస్తులు అంటే ఎవరు పిల్లలు? నాస్తికులు. అంటే ఏసయ్యా దేవుడా ఉన్నాడా, ఎక్కడున్నాడు చూపించండి అంటారు కదా పిల్లలు. అలాంటి వాళ్ళే అపహాస్తికులు పిల్లలు. అలాంటి వాళ్ళ ఫ్రెండ్షిప్ సహవాసం మంచిది కాదు, మనం అలాంటి వాళ్ళ సహవాసంలో ఉండకూడదు కదా. అలాంటి వాళ్ళ సహవాసము మంచిది కాదు. ఏసయ్య అనేక స్థలాలు తిరుగుతూ చాలా మెరాకిల్స్ చేశారు కదా, అప్పుడు కొంతమంది ఏసయ్యని చూసి ఏంటిన్నా ఎవరు ఇలాంటి కార్యాలు చేస్తున్నారు, ఈ దేవుడా ఈ మెస్సే అన్నారు కదా, అన్నారే లేదా. చాలా మంది అపహాసం చేస్తారు కదా పిల్లలు. అటువంటి సహవాసం మంచిది కాదు. దుష్టులు అలాంటి సహవాసం కలిగి ఉంటారు. పాపులు దుష్టులు అపహాసకులు అలాంటి వారి సహవాసం మంచిది కాదు. సో అలాంటి సహవాసంలోనికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు పిల్లలు. అయితే నీతిమంతులు ఒక మంచి సభలో ఉంటారని దేవుని వాక్యం చదివిస్తుంది పిల్లలు. సహవాసం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం పిల్లలు, రోజు ఏం చేస్తున్నాం? 4:30 అవగానే ఏం చేస్తున్నాం? సండే స్కూల్కి వస్తున్నాం కదా, జూమ్ లో జాయిన్ అవుతున్నాం కదా, ప్రార్థనకు వస్తున్నాం, వాక్యాన్ని నేర్చుకుంటున్నాము, జూమ్ లోకి వస్తున్నాము, సండే స్కూల్. వెరీ గుడ్ పిల్లలు, చూడండి ఇదే మంచి సభ అంటే పిల్లలు. సహవాసం అంటే ఇదే, దేవుని వాక్యానికి దగ్గరగా ఉండటమే సహవాసం అంటే. చూడండి మనం ప్రతిరోజు కూడా వాళ్ళతో కలిసి అందరూ కూడా ఏకీభవించి దేవుని వాక్యాలు ఎన్నో నేర్చుకుంటున్నాం కదా. నీతి మంతులు ఇలాంటి మంచి సహవాసంలో ఇలాంటి మంచి సభలో ఉంటారంట పిల్లలు. మీరు అందరూ చక్కగా ఇలాంటి సభలోనే ఉన్నారు కదా, అపహాసకులు వైపు వెళ్ళట్లేదు కదా, తెలిసినారా? లేదు, ఎవ్వరూ కూడా అలాంటి వారు మన దగ్గరికి రానివద్దు, రారు కూడా. చూడండి మనం ప్రతిరోజు కూడా ఏమేమి చెప్తారు అక్క వాళ్ళు, ఎంతో మనం కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుంటూ ఎన్నో విషయాలు నేర్చుకోవాలి పిల్లలు. నీతిమంతులు ఒక మంచి సహవాసంలో ఉంటారు అని దేవుడి వాక్యం చదివిస్తుంది పిల్లలు. అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు, మరి వాటికి మనం జవాబు చెప్దామా? మరి మీరు రెడీగా ఉన్నారు? ఇప్పటి వరకు విన్నారు కదా, దుష్టులు పాపులు అపహాసకులు వారి మార్గంలో మనం వెళ్ళకూడదు, నీతిమంతుల మార్గంలోనే మనం వెళ్ళాలి, నీతిమంతుల మార్గము దేవునికి తెలియను అని మనం నేర్చుకున్నాం కదా, నేర్చుకున్నామా లేదా? మరి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మరి లెసన్ విన్న దానిలోంచి మరి మీరు సమాధానం చెప్తారా? మరి ఏ మార్గంలో మనం నడవాలి, ఏ మార్గంలో మనం నడవకూడదు అనేది చెప్తారా? ఓకే చూడండి, అయితే పరిశుద్ధాత్మ సంఘం ఈ రోజు మనల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు కదా, వాటికి మనం జవాబు చెప్తాం.
అయితే పాపల మార్గంలో దుష్టుల మార్గంలో నీవు నడుస్తావా, నీతి మంత్రుల మార్గానికి వస్తావా? ఇప్పుడు చూసిన వారి మార్గం ఎలా ఉందో చెప్తావా రుజ్ జాయ్? రుజ్ చెప్తావా? పాపల మార్గం దుష్టుల మార్గంలో నడుద్దామా, నీతి మంత్రుల మార్గంలోనికి వస్తావా? ఇంతకుముందు మనకు తెలియనప్పుడు అలాగే మనం ఇప్పుడు వరకు మనం విన్నాం కదా, అలాంటి వారి ప్రవర్తన వారి నడక ఎలా ఉంటుందో ఆ గుడ్లోకి వెళ్ళకూడదు పిల్లలు. నీతి మంత్రులుగా మనం ఉండాలి. ఇంకా అపహాసకులు సభలో కూర్చుంటావా, నీతి మంత్రులు సభలో కూర్చుంటావా? అపహాసకులు అంటే దేవుడు లేరు, ఏంటి సందేశకులను రోజు వెళ్తావు, ఏం చెప్తారు మీ అక్క వాళ్ళకు అని వాళ్ళతో పాటు ఆ గుంపులో మనం జాయిన్ అవుదామా? చక్కగా దేవుని సహవాసమైన ఈ నీతి మంత్రుల సభలోనికి, ఈ సహవాసంలోనికి వచ్చి మనం కూర్చుందామా? చెప్పండి ఎవరైనా. డైలీ జూమ్ లోకి వచ్చి కూర్చుందామా? ఏసై మనకి ఇచ్చిన మంచి సహవాసం, ఈ సహవాసంలో మనం ఉండాలి. అయితే ఇంకా గాలిని పొట్టుకుని పోయే పొట్టులాగా ఉందామా, అప్పిల్లాగా పలనిచ్చే చెట్టు వల్లే ఉపయోగపడదామా? పిల్లలు పలనిచ్చే చెట్టు అంటే ఏం లేదు, ప్రతిరోజు కూడా మన సండే స్కూల్లో కూర్చొని ఎన్నో విషయాలు నేర్చుకుని ఆధ్యాత్మికంగా ఎంతో బలపడి మనం నేర్చుకున్నది అనేకులకి చెప్పడమే పిల్లలు. అనేకులకి చెప్పినప్పుడు ఏసయ్య అంటారు కదా, ఇదిగో ఆయనకి ఫలాలు ఇచ్చే బిడ్డలుగా మనం ఉండాలి పిల్లలు. ఆయనకి ఇష్టమైన ఫలాలు అంటే ఆయన సువార్త చేయటమే పిల్లలు, అనేక ఆత్మలను రక్షించడమే, ఆయనకు ఫలనిచ్చే చెట్టు వల్లే మనం ఉండటం. మరి ఎలా ఉందాము? పొట్టు వల్లే ఉనికిని కోల్పోదామా, ఫలనిచ్చే వృక్షం వల్లే ఉందామా? ఎవరి హ్యాండ్ ఈ రోజు అయిపోయింది కదా, ఫలమిచ్చే చెట్టు వల్లే ఉందామా, ఎలా ఉందాం? అక్షయ చెప్పు, చెట్టు ఫలమిచ్చే చెట్టు లాగా ఉంటాం అక్క. ఫలమిచ్చే చెట్టు వల్లే దేవుని సన్నిధిలో స్థిరంగా ఉండి అనేకులు మనం నేర్చుకున్న విషయాలు చెప్పి దేవుని వైపు తిప్పే వారంగా మనం ఉందాం కదా. దుష్టుల ఆలోచన చెప్పులు నడుద్దామా, దేవుని ఆలోచన చెప్పులు నడుద్దామా? దుష్టుల ఆలోచన అంటే తెలుసు, విన్నాం కదా మనం, ఇంకా పిచ్చి మాటలు, సండే స్కూల్కి వెళ్ళొద్దు, ఇంకా వేరే వేరే సెల్ ఫోన్స్ టీవీస్ చూడండి అని చెప్పేవాళ్ళు. అలాంటి వాళ్ళ మార్గంలో, చూసేవారి మార్గంలో వెళ్దామా, దేవుని ఆలోచనలు చెప్పే వారి మార్గంలో వెళ్దామా? చెప్పండి, దేవుని ఆలోచనలకు నిధి అయిన వాక్య గ్రంథాన్ని చదువుతూ జాయిన్ చెప్పు. అక్క దేవుని మార్గంలో నడుస్తాం. దేవుని మార్గం, దేవుని ఆలోచన చెప్పును అంటే దేవుని మాటలు, వాక్య గ్రంథాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి పిల్లలు. ఓకేనా, అర్థమైందా? ఇంకా దుష్టుల మార్గము శాపగ్రస్తమైనది పిల్లలు. వారు ఎక్కడికి వెళ్తారో తెలుసు కదా మనకి, ఎక్కడికి వెళ్తారు, అలాంటి ఆలోచన అలాంటి బిహేవియర్ కలిగి ఉండాలి, ఎక్కడికి వెళ్తారు, నరకానికి వెళ్ళిపోతారు కదా. నీతి మంత్రులు, ధన్యులు నీతి మంత్రులు అయితే ఒక ఎక్కడికి వెళ్తారు? ధన్యులు నీతి మంత్రులు అయితే దేవుని ఆలోచనను బట్టి నడుస్తూ, దేవుని వాక్యానికి అనుగుణంగా నడుస్తూ, దేవుని సహవాసానికి దగ్గరగా ఉండి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎక్కడ మనకి ప్లేస్? పరలోక రాజ్యం పిల్లలు. చూడండి, మరి మనం ఏ స్థితి కావాలో మనల్నే దేవుడు కోరుకోమంటున్నారు పిల్లలు. నర్తించే గుంపులో ఉంటారా? మనము దేవుని రాజ్యానికి సిద్ధపడే గుంపులో మనం ఉన్నామా? దేవుడు మనకే ప్రశ్న వేస్తున్నారు, ఏ గుంపులో నువ్వు ఉన్నావు? వాక్యాన్ని నేర్చుకోకుండా నువ్వు ఎలా ఉన్నావు? వాక్యాన్ని నేర్చుకున్నాక మనం ఏ గుంపులో ఉండటానికి ఇష్టపడుతున్నామని పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని అడుగుతున్నారు పిల్లలు. మరి మనం అందరం కూడా ఈ రోజు ఒక తీర్మానం చేసుకున్నాం, మనం ఏ గుంపులో ఇప్పటి వరకు కొన్ని అక్క వాళ్ళు ఎన్నో లెసన్స్ చెప్తున్నారు, ఇంకా నేను నేర్చుకోలేకపోతున్నాను, నేను ఎస్ఐయా నేను నేర్చుకునేలాగా అన్ని ఇష్టమైన బిడ్డలుగా ఉండటానికి మాకు సహాయం చేయండి, మళ్ళా మనం ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. చూడండి ఇక్కడ కూడా, హౌ యు వాక్, మీ నడక ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది, వేర్ యూ స్టాండ్, హూ యూ సిట్ విత్, కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ, దుష్టులు ఆలోచించకుండా నువ్వు నడుస్తున్నావా, వే ఆఫ్ సిన్నర్, పాపుల మార్గంలో నిలవద్దని చెప్తున్నారు పిల్లలు. సీటాస్ కౌన్సిల్, చూడండి అపహాస్కులకు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు అంట. దుష్టులు ఆలోచించకుండా నడవకూడదు, అర్థమైందా? పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాస్కులు కూర్చుండే చోట మనం కూర్చోకూడదు పిల్లలు. కీర్తన గ్రంథంలో ఆ ఒకటో అధ్యాయంలో 6 వచనాలు ఉన్నాయి పిల్లలు. ఈ 6 వచనాలు కూడా మీరు బైహార్ట్ చేయండి పిల్లలు. ఓకేనా, బైహార్ట్ చేసి మీరు గ్రూప్ లో పెట్టండి. ఒక్కొక్క అధ్యాయాన్ని మనం
మనం నేర్చుకుంటున్నప్పుడు ఆ చిన్న చిన్న అధ్యాయాలు ఉన్న వల్ల మీరు నేర్చుకుని బైహార్ట్ చేసినప్పుడు మీకు చాలా ఉపయోగపడతాయి పిల్లలు. అవన్నీ మన ఆధ్యాత్మిక జీవితానికి అవి ఎంతో బలాన్ని ఇస్తాయి. అర్థమవుతుందా పిల్లలు? మరి మన నడక ఎలా ఉంది, మన నడక ఎలా ఉంది, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అయితే శాపగ్రస్తమైన జీవితాన్ని నుంచి మనల్ని తప్పించడానికి కదా పిల్లలు, చేసే ఏం చేస్తారు, నశించిన దాన్ని వెలికి రక్షించడానికి కదా ఆయన మన కోసము అన్ని విడవకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు వచ్చి భూమి మీదకి వచ్చి ఏం చేస్తారు, బలమైన శిలోకార్యం చేస్తారు కదా పిల్లలు. ప్రాణాన్ని అర్పించారు కదా మన కొరకు, రక్తం కార్చారు, ప్రాణాన్ని అర్పించారు కదా, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పునరుద్ధాండ అయ్యారు కదా పిల్లలు. అవునా కదా చెప్పండి? మన ఏసయ్య నీతిమంతుడు కదా, నీతిమంతుడైన ఏసయ్య బిడ్డలు మనం అందరం కూడా ఆయన రక్తంలో కడగబడ్డాం కదా, మన కొరకు ఆయన ప్రాణం పెట్టారు కదా. నీతిమంతుడి బిడ్డలమైన మనం ఎలా ఉండాలి పిల్లలు? నీతిమంతులుగా మనం జీవించాలి పిల్లలు. నీతిమంతులుగా మనం జీవించినప్పుడు ఆయన మనల్ని చూసి ఎంతో సంతోషించేవారు పిల్లలు. ఆయన రెండవ రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు పిల్లలు. మనం ఎప్పుడైతే నీతిగా న్యాయంగా మనం నడుచుకుంటామో దేవుడు తప్పకుండా ఆయన రెండవ రాకడలో మనల్ని జ్ఞాపకం చేసుకుని ఆయన మహిమ మేఘమెత్తించుకుని మనల్ని తీసుకుని వెళ్తారు పిల్లలు. మరి అలాంటి ధన్యత మనం అందరం కూడా పొందుకుందామా? నిత్య రాజ్యమైన ఆయన రాజ్యంలో నిత్యము మనం ఉండాలంటే మన తప్పులు మన పాపములు అన్ని కూడా ఒప్పుకొని దేవుని యందు క్షమాపణ అడిగి నీతి మంతుల మార్గంలో మనం నడిచినప్పుడు తప్పకుండా దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు పిల్లలు. ఆయన రాకడలో ఎత్తబడి ధన్యతను మనకి ఇస్తారు. అటువంటి ధన్యత కలిగిన ఒక గుంపులో అటువంటి ధన్యులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు పిల్లలు. మరి మనం అందరం కూడా అటువంటి గుంపులో ఉన్నామా? ఎత్తబడే గుంపులో ఉండేలాగా ప్రార్థన చేసుకున్నామా? నీతి మంతులుగా ధన్యులుగా మనం ఉందామా? ఉందామా? ఇంకా ఆన్సర్ చేయించండి. మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లలు. మెమరీ వర్స్ చూడండి, కీర్తనలు 1:2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. 1:2 మీ అందరూ కూడా రాసుకోండి పిల్లలు. ఇంకా చూడండి, ఇంగ్లీష్ లో కూడా చెప్తున్నాను. బట్ హిస్ డిలైట్ ఈస్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్ అండ్ ఆన్ హిస్ లా హీ మెడిటేట్స్ డే అండ్ నైట్. Psalms 1:2. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా మీకు? ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని బైబిల్ని దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యులంట పిల్లలు. దేవుని వాక్యాన్ని నిత్యము కూడా ధ్యానించాలి. దివారాత్రములు అంటే పగలు రాత్రి కూడా దేవుని ఏ కష్టం వచ్చిన మనకి సమచ్చిన ఆపద వచ్చిన దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి ఎంతో నెమ్మది ఆదరణ పిల్లలు. అవునా కదా? అవునా కదా? ఈ లోకంలో మనుషుల మాటలు ఏవి మనకు ఆదరణీయం లేవు. దేవుని మాటలే ఎప్పుడు కూడా, దేవుని మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనకి ధన్యకరమైన వరుస ఉంటుంది పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా యాక్టివిటీ చూడండి పిల్లలు. చూస్తున్నారు కదా యాక్టివిటీ? మీరు యాక్టివిటీ చేయండి పిల్లలు. ఆన్లైన్ స్కూల్స్ ఉన్నాయి కదా, మీకు క్లాసెస్ ఉంటున్నాయి. కొన్ని వాళ్ళు ఇలా డ్రాయింగ్ చేసుకోండి పిల్లలు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ క్రియేటివిటీతో యాక్టివిటీ చేసుకోండి. ఓకేనా? మిడిల్ లో ఏముంది? వాక్య గ్రంథము. పైన సన్ మూన్ కదా, కనిపిస్తుంది, అర్థమవుతుందా మీకు? దివారాత్రంలో దాన్ని ధ్యానించి వాడు ధన్యుడు. అర్థమైంది కదా? ఇలా మీరు యాక్టివిటీ చేసుకోండి పిల్లలు. ఓకేనా? అయితే శాలమయ్య గారు మనకి కీర్తనలు 1 గ్రంథం మీద సాంగ్ రాశారు పిల్లలు. ఆ సాంగ్ పాడుకుని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఓకేనా? పాడతారా మీ అందరూ? ఒకటో కీర్తనలో యేసు మహాదేవుడు, యెహోవా ధర్మశాస్త్రమందున్న యేసుడు, నీతి కాలువగా ఉండే యేసు దేవుడు, నీతి మంతుల మార్గముగా ఉండే యేసుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అర్థమైంది కదా మీకు లెసన్? మరి ఏ గుంపులో మనం ఉన్నాం? నీతిమంతుల గుంపులో ఉందామా? దేవుని రాకడలో ఎత్తబడే గుంపుగా మనం ఉందామా? ఇదంతా వెరీ గుడ్. ప్రార్థన చేస్తున్నామా? మరి అందరూ ప్రార్థన చేస్తున్నాం. మెమరీ వర్క్ చూసారు కదా, యాక్టివిటీ చూసారు కదా, పెడతాను గ్రూప్ లో నేను. ప్రార్థన చేస్తున్నాం అందరం కూడా. ఎవరైనా చేస్తారా? మీరు ఒకళ్ళు చూసాం మనం ఇప్పుడు 2 గ్రూప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ చూస్తాం. జాయిన్ చేస్తావా? అన్మ్యూట్ చేస్తా.
ఏసీ ఇప్పుడు కాచుకోవాలని కొంటున్నా లేస్తే ఏసీ మేము ఎప్పుడు దుష్టుల దుష్టుల దగ్గరికి వెళ్ళకుంటున్నాం మీ సహాయం తెచ్చేసా మేము దుష్టుల ఆలోచన చెప్పిన అడుగుతున్నాం మేము మీ సహాయం తెచ్చేసా మీ ఆలోచన చెప్పకుండా మేము నడవడానికి మీ సహాయం తెచ్చేసా మీ వాక్యం మేము గుర్తుంచుకొని మీ అర్థాన్ని ధ్యానించి దేవరాత్రి మేము ధ్యానించడానికి మీ సహాయం తెచ్చేసా మేము ధ్యానించి మీ స్థుతించి కనపరిచి మహింపరిచి ఆరాధించడానికి మీ సహాయం తెచ్చేసా చేసే పాడకం కావాల్సిన జ్ఞానం దయచండి వేసా మంచి ఆరోగ్య ఆయుష్ దయచండి వేసా శరణమంకులు యాక్టివ్ చేసుకుని వేసా కావాల్సిన బలాన్ని దయచండి వేసా మంచి ఆరోగ్య ఆయుష్ దయచండి వేసా నిమ్మకల్ని యాక్టివ్ చేసుకుని వేసా కావాల్సిన బలాన్ని ఆరోగ్యం దయచండి వేసా జోషంకులు యాక్టివ్ చేసుకుని వేసా స్పాన్సర్ చేయండి మంచి జ్ఞానం మంచి జ్ఞానం దయచేసా మంచి ఆరోగ్యం దయచండి వేసా శ్యామలకు జ్ఞాపకం చేసుకుని వేసా ఎన్నో మంచి లెసన్స్ చెప్తున్నారు వేసా నేను దాన్ని విని నిన్ను స్తుతించడానికి నేను సహాయం దయచండి వేసా వేసిన చున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ నానా గాడ్ బ్లెస్ యు జాయ్ పిల్లలు ప్రార్థన చేసుకుంటారు మహాపరిశుద్ధుడా శక్తిమంతుడా స్తోత్రములు నాయన ఇదిగో ప్రభువైన వాక్యం ద్వారా మీ మాట మాట్లాడిన విధానానికి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు అవునైనా మీ మాటే ప్రశ్న విడిచిపెట్టినావు ప్రభా నరకమా పరలోకమ్మనైనా అయ్యా ఇదిగో తెలుసుకోమని నాయన సూటిగా ఇది నా మాట మాట్లాడిన దేవుడు ప్రభా మీకు వందనాలు ఇత్తబడిన వాక్యము బిడ్డలందరి హృదయాన్ని ఫలించాలనే సహాయం చేయండి అనేకులకు ప్రభు నాయన బిడ్డలు నేర్చుకున్న వాక్యమును నాయన తండ్రి చెప్పడానికి ప్రభా అనేకులు మీ వైపు తిప్పడానికి సహాయం చేయమని తండ్రి మీకు వందనాలు ప్రభా ఇదిగో నాయన నీటి కాలంలో ఎవరబడిన నాటబడిన చెట్టు వల్లే నాయన బిడ్డలు నాయన నీలో ఎదిగి ఫలించి ప్రభు అనేకులకు నీడనిచ్చే ప్రభు బిడ్డలు ఉండటానికి సహాయం చేయమని అయ్యా ప్రతి చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని ఆశీర్వదించమని తండ్రి మీకు వందనాలు అలాగే 500 డేస్ నిమిత్తం బిడ్డలందరూ కూడా ఎంతో సిద్ధపడుతున్నారు వారి ప్రిపరేషన్ అంతట్లో వారి ఆలోచనలో మీరు తోడుగా ఉండమని తండ్రి మీకు స్తోత్రమునైనా ప్రతి ఒక్క ఆలోచనను మీ స్వాధీనంలోకి తీసుకోమని నేను ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని చాలా మీద జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రభు నెక్స్ట్ గాని కూడా జ్ఞాపకం చేసుకొని మీ కృపలో బలపరచమని భద్రపరచమని మాకు నాయన తండ్రి స్పాన్సర్ చేస్తున్న జోషి అనే లేకపోతే మనం బట్టి మీకు వందనాలు వారి చేతి పనులను మీరు దీవించండి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి చేరవచ్చిన అక్కలందరిని బట్టి అందరందరిని బట్టి బిడ్డలందరిని బట్టి మా కుటుంబాలన్నింటిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన సమస్తాన్ని కూడా మీ పాదాలు చంపెట్టుకుంటూ సమస్త మహిమా గణక ప్రభావం మీకు చెల్లించుకుంటూ మీకే ఆరోపించుకుంటూ మా ప్రభుత్వ ప్రేరక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి ప్రేరేపించున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ లోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచుకొని గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకము నెరవేర్చినప్పుడు వాటిలో ప్రాంతంలో దర్శించి తప్పించు రాజ్యము శక్తి ఆమేన్ On us as it is in heaven, give us this day our daily bread, don't give us our trespasses, as we forgive those who trespass against us. Lead us not in temptation, but deliver us from evil. For the Thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. Paramatthandu yaka prema, manarakshakudani Yesu Christi kadbhutipana krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ కి వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి దిల్ల చేయను కాక అందరికి ప్రైజ్ ద లార్డ్.